ఓ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ మంచి మాటలు మన కొరకే దేవుడు తెలియజేస్తున్నారు. ఈ విషయాలు నీలో ఉన్నాయేమో పరీక్షించుకొని పరిశీలించుకో. చర్చిలో 10 రూపాయలు వేయడానికి చాలా బాధపడతాం, కానీ షాపింగ్కి 1000 రూపాయలు తక్కువ కాకుండా ఖర్చు పెడతాం. 2 గంటల సమయం ప్రార్థనకు కష్టమైన పని, కానీ 2 గంటల చిత్రం 3 గంటల చిత్రం చూడాలంటే బోరింగ్ అనిపించదు. ప్రార్థనలకు తగినంత పదాలు లేవు, దొరకవు, కనపడవు. కానీ ఇతరుల గురించి గాసిప్ చెప్పడానికి, ముసలమ్మ ముచ్చట్లు చెప్పడానికి తగినంత పదాలు కలిగి ఉంటాయి. ఆరాధనలు సర్వసాధారణంగా విచారకరంగా బోరింగ్గా ఉంటాయి, కానీ టీవీలో కామెడీ ప్రదర్శనలు వింతగా ఆనందంగా ఆహ్లాదకరంగా అనుభవిస్తూ ఉంటాం. బైబిల్ నుండి ఒక అధ్యాయం చదవడం చాలా కష్టం, కానీ 100 పేజీల నవల వాట్సాప్ మెసేజ్లు చదవమంటే చాలా సంతోషంగా ఉంటాం. చర్చిలో చివరి సీటులో ఉంటాము, కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో, చెడ్డ మాటలు మాట్లాడుకోవాలలో, సినిమా హాళ్లలో ముందు సీట్లో ఉండాలని, ముందు ఎవరైనా మనల్నే చూడాలని కోరుకుంటాం. రోజు టీవీ సీరియళ్ళు శీర్షిక కోల్పోము, చూడకుండా ఉండలేము. కానీ రోజు బైబిల్ స్టడీ రావాలన్నా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలన్నా, బైబిల్ చదవాలన్నా సమయము ఉండదు. ప్రార్థనా సమయంలో మనసు చుట్టూ ప్రపంచమంతా తిరిగి వస్తుంది, కానీ ఆట సమయంలో ఒక విషయం మీదనే మనసు దృష్టి నిలిపి ఆడుతూ ఉంటాం. పాఠశాలలో లేదా కార్యాలయం కోసం సమయానికి వెళ్తాం, ముందు వరుసలో కూర్చుంటాం, జీతాన్ని సరైన సమయం తీసుకోవాలనుకుంటాం. కానీ చర్చి సమావేశానికి, చర్చి ప్రార్థనలకు, చర్చి కూడికలకు లేట్ అయినా సరే అని అనుకుంటాము. పార్టీ మరియు ఆహారం పట్ల ప్రేమ మక్కువ ఇష్టం, కానీ దేవుని యొక్క బల్ల ఆరాధన ఫెలోషిప్ పట్టికలో మాత్రము కనపడనే కనపడము. పాఠశాలలో మా పిల్లలు ఎలా చదువుతున్నారని ఆరాధిస్తాము, ఎంక్వైరీ చేస్తాము, మార్కులు చూస్తాము, దగ్గరుండి మరీ చదివిస్తాం. కానీ దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి ఎటువంటి ప్రయత్నము చేయము. సండే స్కూల్కి వెళ్తున్నారా, సండే స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని మనము అడగను కూడా అడగము. పాఠశాలకు క్రమశిక్షణ దుస్తులు ధరిస్తాము, కానీ చర్చికి ఏ బట్టలైనా పర్వలేదు అనుకుంటాము. ఇతరుల ముందు ప్రశంసలు వినడానికి, పొందుకోవడానికి ముందు ఉంటాము, ఇష్టపడతాము. కానీ ఇతరుల ముందు దేవదేవుణ్ణి స్తుతించడానికి కానీ, సువార్త చెప్పడానికి కానీ, దేవుని కొనియాడడానికి ఇష్టపడము, సిద్ధపడము. మనము మన పిల్లలు క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కానీ ఇతరుల పిల్లలు ఇతరుల గురించి ఒక నిమిషం కూడా ఆలోచించము. మనం మన తల్లిదండ్రులను సరిగా చూడము, పట్టించుకోము, కానీ వారు చేసిన ఏ మంచి విషయం కూడా గుర్తుకు రాదు. చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన విషయాలు గుర్తుకు రావు. ఏదైనా వారికి సహాయం చేయాలంటే మనకు చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాము. భార్య మాటనే వింటాం, కానీ దేవుని మాట వినలేము. దేవునికి ఇవ్వవలసిన భాగము ఇవ్వక ఎన్నోసార్లు నష్టపోయిన వ్యక్తులుగా ఉన్నాము. మన జీవితంలో ఇది నిజమా? అయితే ఇప్పుడు మనకు మార్పు అవసరము, నిజమైన మార్పు అవసరము. ఇలా జీవిస్తూ ఉంటే ఎప్పుడైనా దేవుని క్షమాపణ అడిగి, దేవుని కొరకు మొట్టమొదటి స్థానం ఇచ్చి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చి, మనము జీవితంలో ముందుకెళ్తూ దేవుని కొరకు జీవిస్తే పరలోకం మన కొరకు సిద్ధపరిచాడు దేవుడు. జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు. ఎత్తగబడే గుంపులో మనం ఉంటాము. దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేయ